ఓడినవాడు అందరికీ లోకువే. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అసలే దూకుడు మీదున్న జగన్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటుంటే, ఇన్నాళ్ళు పార్టీకి బలంగా ఉన్న తమ్ముళ్ళు మరో తలనొప్పిగా మారారు. కేసినేని నాని వరుస కామెంట్లతో పార్టీలో కాక పుట్టిస్తుంటే, ఆయన బాటలోనే నడిచేందుకు మరింతమంది సిద్ధమవుతున్నారనే వార్తలు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అటు బీజేపీ సైతం ఓడిన టీడీపీ నేతలకు గాలం వేస్తుంటే, వారిని ఎలా కాపాడుకోవాలో అర్థం కాని దుస్థితి. కేసినేని నానితో పాటు పరిటాల, జేసీ కుటుంబాలు బీజేపీలోకి వెళ్లిపోతారని జరుగుతున్న ప్రచారం చంద్రబాబును మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అటు గ్రూపు రాజకీయాలతో రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అధినేత గుప్పిటి నుంచి జారిపోవడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాల పరంగా చూస్తే ఆ జాబితా చాలా పెద్దగానే ఉంది. త్వరలో టీడీపీలో పెను సంచలనాలు ఖాయంగా కనిపిస్తోంది. ఘోర పరాభవ భారంతో చంద్రబాబు సతమతమవుతున్నారు. గత 5 ఏళ్లు అగ్రెసివ్గా ఉన్న టీడీపీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఓటమి తర్వాత తెలుగుదేశానికి అధికార పక్షం కంటే స్వపక్షం నుంచే ఎక్కువ సమస్యలు చుట్టుముడుతున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుతో చెడుగుడు ఆడుకుంటున్నారు. వరుస పోస్టులతో చెడామడా వాయించేస్తున్నారు. అయినా నాని నోరు మోయించలేకపోతున్నారు చంద్రబాబు. ఏళ్లపాటు పార్టీని ఏకఛత్రాధిపత్యంతో నడిపించిన బాబుకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. చంద్రబాబును పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ కట్టు తప్పుతోంది. ఇన్నాళ్లుగా నోళ్లకు తాళాలు వేసుకున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడా సంకెళ్లను తెంచుకొని తెగించి మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఖ్యాతిగాంచిన టీడీపీలోని లోటుపాట్లను, గ్రూపు రాజకీయాలను కడిగి పారేస్తున్నారు. అందులో అందరికంటే కేశినేని నాని ముందున్నారు. ఎక్కడా లైన్ దాటకుండా అతి జాగ్రత్తగా చంద్రబాబును, పార్టీని ఏకిపారేస్తున్నారు. నాని ప్రస్తావిస్తున్న అంశాలన్నీ న్యాయమైనవే కావడంతో ఇటు చంద్రబాబు కాని అటు సీనియర్లు కాని కిమ్మనలేని పరిస్థితి. ఇంటి గుట్టును రచ్చకీడుస్తున్నారని ఆవేదన టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కేశినేని బీజేపీలోకి వెళ్లిపోతున్నారని, అందుకే కావాలనే ఇలా పార్టీని కార్నర్ చేస్తున్నారని అంటున్నారు. కేశినేనికి చంద్రబాబుని బద్నం చేసేంత ధైర్యం ఎక్కడుంది? గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గలమెత్తని కేశినేనికి ఇప్పుడు ఆ పార్టీలో గ్రూపులు గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అయితే పార్టీలో చాలా మంది నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గుర్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కేశినేని నాని, దేవినేని ఉమా, అనంతలో పరిటాల జేసీ, కడపలో ఆదినారాయణారెడ్డి రామసుబ్బారెడ్డి, వైజాగ్ లో గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు, విజయనగరంలో అశోక్ గజపతిరాజు, సుజయకృష్ణ రంగారావు, కర్నూలులో కేఈ కోట్ల కుటుంబాలు, ఇలా ఏపీ మొత్తం దాదాపు ప్రతి జిల్లాలోనూ టీడీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. వీరిలో కేశినేని నాని ఓ అడుగు ముందుకేసి దేవినేని ఉమాపై సెటర్లు వేయడం కలకలం సృష్టించింది. కానీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే టీడీపీదంతా కల్లుల కాపురమే. జగన్ ప్రస్తుతానికి టీడీపీని టార్గెట్ చేయకపోయినా, బీజేపీ మాత్రం ఆపరేషన్ టీడీపీ అమలు చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే కేశినేని నానితో పాటు పరిటాల, జేసీ బ్రదర్స్, మాజీ మంత్రి ఆదినారాయణారెడ్డి తదితరులతో మంతనాలు జరుపుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. జగన్ దూకుడు చంద్రబాబు డిఫెన్స్ చూస్తుంటే, ముందు ముందు టీడీపీలో అంత ఆశాజనకమైన అవకాశాలు ఉండవని, అందుకే సమయం వచ్చినప్పుడే తట్టాబుట్టా సర్దేసుకుంటే మంచిదనే భావనలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారని అంటున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరిని తీసుకుంటే లాభము అనే లిస్ట్ రెడీ చేసుకుని మరీ బీజేపీ టీడీపీ నాయకులకు గాలం వేస్తుందంట. తామెంచుకున్న వారే కాకుండా ఎవరొస్తే వారికి కాషాయ కండువా కప్పేసేందుకు కమలం పార్టీ కాచుక్కూర్చుంది. కేంద్రం తరపున మోదీ, అమిత్ షా టీడీపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గలం వినిపించిన చంద్రబాబును రాజకీయ సమాధి చేసేందుకు కాషాయ దళం పకడ్బందీ వ్యూహాన్ని రచించిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు వైసీపీ బీజేపీలను, ఇటు పార్టీలో కుమ్ములాటలను తట్టుకొని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఎలా నిలబడతారో మరి. కేశినేని బాటలో మరింత మంది గొంతు కలిపినా, పక్క పార్టీలో కలిసినా చంద్రబాబుకు కష్టకాలమే క్లిష్ట.